గెలుస్తానే నమ్మకం ఉండే, గెలవాలన్న కోరిక ఉండే, ఈ రెండు ఉండే. కానీ అసలు ఆ కోరికకు కూడా చాలా దూరమైన సిచ్యువేషన్ మీది. ఆల్రెడీ 10 సంవత్సరాలుగా సీఎంగా ఉన్న ఒక వ్యక్తి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నాడు. ఒకవేళ గెలిస్తే, అంటే వే ఉంది కాబట్టి కాంగ్రెస్కి, ఒకవేళ గెలిస్తే రేవంత్ రెడ్డి సీఎం అన్న ముచ్చట మనకు ముందే తెలుసు. ఇప్పుడు ఆల్రెడీ అనౌన్స్ కూడా అయ్యింది. సో ఈ ముచ్చట తెలుసు అంటే కాబోయే సీఎం ఒకవేళ గెలిస్తే ఆల్రెడీ 10 సంవత్సరాల నుంచి సీఎంగా ఉన్న వ్యక్తి, వీళ్ళిద్దరితో పాటు పోటీ, మళ్ళీ మీద నుంచి మీకు అసలు అప్పటికి మీ పేరు కూడా బయటికి తెలియదు. అసలు ఈ పలానా వ్యక్తి ఇట్లా ఆయన సొంత పైసలు పెట్టుకొని కొన్ని కొన్ని వర్క్స్ చేసిండు కామారెడ్డి కోసం, ఆయన కష్టము, ఆయన అభివృద్ధి కోసం పాటుపడ్డాడు అన్న విషయాన్ని ఈరోజు మీరు హైలైట్ అవ్వడం వల్ల, ఈరోజు మీ పేరు బయటకు రావడం వల్ల, ఈరోజు మీరు గెలవడం వల్ల బయటకు వచ్చినాయి. తప్పితే మీరు ఏ రోజు కూడా ఇది పబ్లిసిటీ చేసుకోవడానికి బయటికి రాలేదు. సో మరి ఏ నమ్మకం మిమ్మల్ని నేను గెలుస్తా అని అనిపించింది, ఏ నమ్మకం చూసేది? నేను స్టేట్లో వేరే వాళ్ళకి తెలియను, కానీ కామారెడ్డిలో ప్రతి ఒక్క మనిషికి తెలుసు, ప్రతి ఓటర్కి తెలుసు. 5 ఏళ్ల పిల్లగా నుంచి మొదలు పెడితే లోటస్ గ్యాంగ్ అని పెట్టుకున్నారు, నన్ను చూస్తేనే లోటస్ అని పెట్టుకుని అంతటి పిల్లల స్కూళ్ళలో ఉన్న పిల్లల కాడికి వెళ్ళి తెలుసు నేను. ప్రతి ఊర్లో 80 ఏళ్ళ అవ్వకు కూడా తెలుసు వెంకటరమణారెడ్డి బీజేపీ అని. నేను ఇక్కడ ఫేమస్, నేను ఇక్కడ అందరికీ తెలుసు. నేను ఎంత దగ్గరయ్యానంటే ఒక బ్రదర్ లాగా, ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేసే పరిస్థితికి అటాచ్మెంట్ అయింది. ఇది వాళ్ళకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏముందో, వాళ్ళు ఏమనుకుని వచ్చారో, లేకుంటే పైసాతోనే అన్నీ అయిపోతాయి, డబ్బుతో మద్యంతో అన్నీ అవుతాయి, ఏమవుతుంది అని అనుకున్నారా? మరి లేకుంటే మేము సెలబ్రిటీలం, బ్యూరోక్రా, మన మంచి ఫేమస్ మాస్ అపియరెన్స్ ఉన్న వాళ్ళం, పెద్ద లీడర్లం అని వచ్చిండొచ్చు, చేయుప్తే ఓట్లు పడతాయని రావచ్చు. వాళ్ళ ఐడియా ఏముందో నాకు తెలియదు. బట్ నేను ఆలోచించినప్పుడు ఎప్పుడైతే క్యాడర్ స్ట్రెంగ్త్ అండ్ యాంటీ గవర్నమెంట్ ఎడ్యుటేషన్, థర్డ్ ఫేజ్ ఈజ్ ద ఓట్ పోలరైజేషన్, ఈ 3 సూత్రాలు పట్టుకునే పనిచేశాను 5 సంవత్సరాలు. సో నేను జనంలోకి వెళ్ళాలి, వెళ్ళాలంటే సమస్యను వెతకాలి. సో నేను జనం నన్ను నమ్మాలంటే సమస్యను వెతకాలి, సమస్యను వెతకాలి అంటే నేను జనంలోకి వెళ్ళాలి. జనంలోకి వెళ్ళిన తర్వాత సమస్యకు పరిష్కారం చూపెడితే అప్పుడు ట్రస్ట్ బిల్డప్ అవుతుంది, నా మీద నమ్మకం బిల్డప్ అవుతుంది. ఆ నమ్మకం ఒక్క ఉద్యమంతోనో, ఒక్క పనితోనో, ఒక డబ్బుతోనో, ఒక వ్యవహారంతోనో కాదు, నా అటిట్యూడ్తోని, నా బాడీ లాంగ్వేజ్తోని, నా అపియరెన్స్తోని, నేను చేసే పనితోని, నేను పెట్టే ఖర్చుతోని, ఆ ఖర్చు ప్రాపర్ వేలో ఉండడం, అది అహంభావంగా కనిపించకుండా ఉండడానికి సాఫ్ట్ కార్నర్ కనిపించాలి. ఆ సమస్య ఆ ఓటర్కి, ఇది నా సమస్య, ఈయన వల్ల నాకు సాల్వ్ అయిందని అనిపించాలి. ఒకటైంది కదా, 2 అయింది కదా అంటే 3, 4 అయిన తర్వాతనే ట్రస్ట్ బిల్టప్ అవుతుంది. ఇదంతటికీ నాకు ఒక 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టిందమ్మా. నేను ఎప్పుడు కూడా ఆల్ ఆఫ్ సడన్గా లీడర్ కాదని, నేను ఒకే వెహికల్లో వెళ్ళేవాని, నాతో 4 ఉండేవారు.